చిన్నపిల్లల్లో డిసీజెస్ ఏజ్ వైజ్ క్లాసిఫై చేయొచ్చండి, అంటే లెస్ దెన్ 1 ఇయర్ పిల్లలు పాకడం మొదలుపెట్టిన తర్వాత లేదా వాళ్ళు చేతిలో బొమ్మలు పట్టుకోవటం అవి మొదలైన తర్వాత నేరుగా నోట్లోకి తీసుకుపోతుంటారు. దానివల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, అంటే డయారియా కావచ్చు, వామిటింగ్ కావచ్చు, గ్రీన్ కలర్ ఫౌల్ స్మెల్లింగ్ మోషన్స్ కావచ్చు, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వీటి నుంచి మనం చాలా సింపుల్గా కాపాడుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా చేతులు కడగటము, ఫ్రీక్వెంట్గా పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు కడగటము, వాళ్ళు నోట్లో పెట్టుకోకుండా చూడటము, వాళ్ళు తినే ఫుడ్ని ఫ్రెష్లీ కుక్డ్ ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వటం మూలంగా మనము కొన్ని డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు. వీటిల్లో ముఖ్యంగా రోటావైరల్ డయారియా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ ఇన్ ద వరల్డ్. లెస్ దెన్ 5 ఇయర్ పిల్లల్లో కనుక చూస్తే దాదాపు 20% ఆఫ్ డెత్స్ ఏవైతే ఉంటాయో రోటావైరల్ డయారియా వల్ల జరుగుతుంది. దీనికి వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్ ఉందండి. సో రోటావైరస్ వ్యాక్సిన్ కనుక 3 డోసెస్ తీసుకున్నట్లయితే కనుక ఈ డిసీజ్ యొక్క సివియారిటీ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. సో సివియారిటీ ఉన్నది లేనిది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే పిల్లలు డల్గా అయిపోవటం లేదా ఎక్సెసివ్లీ ఇరిటబుల్ అయిపోవటము, లేదంటే యూరిన్ తగ్గిపోవటం, లేదా మోషన్లో బ్లడ్ ఉండటము, మరీ నీటి రూపంలో ఉండేటువంటి లూజ్ మోషన్స్ ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మూమెంట్ పెరుగుతుంది, సో అవుట్డోర్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు పిల్లల్లో మిగతా పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం మూలంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మస్కిటో బాండ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి, అంటే దోమలు కరవడం మూలంగా మలేరియా, డెంగ్యూ అటువంటి డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే సాధారణ కాఫ్ కోల్డ్, సాధారణ జలుబు దగ్గు, ఫ్లూ, ఇవి కూడా చాలామందిలో చూస్తాం. సో కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ మాస్క్ వేసుకోవడము, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం మూలంగా చాలా వరకు తగ్గాయి. అయినా కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనే ఒక వైరస్ మూలంగా చాలా ఫ్రీక్వెంట్గా పిల్లలు జబ్బు పడుతుంటారు. సో దీనికి కూడా ఒక వ్యాక్సినేషన్ ఉందండి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కనుక మనము టైమ్లీ వ్యాక్సినేషన్ తీసుకోగలిగితే దీని యొక్క సివియారిటీ చాలా వరకు తగ్గించవచ్చు. పిల్లలు కొద్దిగా పెద్దగయి బయట ఫుడ్ తినడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ డయారియా, టైఫాయిడ్, జాండిస్, హెపటైటిస్ ఏ అటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫార్చునేట్లీ పిల్లల్లో వచ్చే మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ ఉంటాయండి. అంటే పుట్టినప్పటి నుంచి 18 మంత్స్ వరకు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాము, కాబట్టి దానివల్ల చాలా వరకు సివియారిటీ తగ్గించే అవకాశం ఉంటుంది. కామన్గా ఎండాకాలం వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, హీట్ స్ట్రోక్ ఒకటి, టైఫాయిడ్ ఒకటి, హెపటైటిస్ ఏ ఒకటి, డయారియల్ డిసీజెస్, ఇవి చాలా కామన్గా చూస్తుంటాము. వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ టైమ్లీ వ్యాక్సినేషన్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడము, వీలైనంత వరకు బయట నుంచి అన్కుక్డ్ ఫుడ్ తినకపోవటము, బయట బెవరేజెస్ లైక్ జ్యూసెస్ కానీ ఐస్ కానీ తెలియని ప్రదేశాలలో అవి తీసుకోకపోవటము, ఇవి చేయగలిగితే చాలా వరకు ఈ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే హెల్త్ సమస్యలు, వాటి పరిష్కారాల కోసం కీప్ వాచింగ్ NTV హెల్త్ తెలుగు.